ఖమ్మం జిల్లా లాక్డౌన్ నేపథ్యంలో పహార కాస్తున్న పోలీసులకు, అనాథలకు అన్నం ఫౌండేషన్ అనాథలు 300 మందికి మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ చేశారు. సునంద మిల్క్ యాజమాన్యం ప్రతిరోజు ఉదయం సాయంత్రం 400కు పైగా బటర్ మిల్క్ ప్యాకెట్లు అందిస్తూ మానవతాన్ని చాటుకుంటున్నారు. ఈ కార్యక్రమంలో అన్నం సేవ ఫౌండేషన్ నిర్వాహకుడు శ్రీనివాస్, ట్రాఫిక్ ACP రామోజీ రమేష్, CI గోపి, పోలీస్ సిబ్బంది, సునంద మిల్క్ చైర్మన్ గరిక వెంకటేశ్వర్లు, MD కృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు. ఏదైతే కరోనాకి ఎఫెక్ట్ అవుతుందో ఈ ఎండలకు తిరుగుతున్నారు. పోలీస్ డిపార్ట్మెంట్కి ప్లస్ ఈ అనాథాశ్రమాలకి అంటే వైద్యం చేసే డిపార్ట్మెంట్కి మా తరఫున బటర్ మిల్క్ మజ్జిగ ప్యాకెట్లు ఇవ్వడానికి మేము ఇవాళ నుంచి నిర్ణయం తీసుకున్నాం. 14 వరకు ఇవ్వటం జరుగుతుంది. కృష్ణయ్య, అట్లాగే చైర్మన్ గారు, జీవార్ గారు తరఫున ఇవాళ నిర్ణయం తీసుకుని మేము దీంతో ఈ తోడ్పాటులో మేము భాగస్థులు కావాలనుకుంటున్నాం. చెప్పినట్టుగా మనం కూడా ఇళ్లలోంచి బయటికి రాకుండా ఇళ్లలో ఉండి దీన్ని సపోర్ట్గా మనం గవర్నమెంట్ సపోర్ట్గా మనం కూడా ఉంటే కంపల్సరీగా కంట్రోల్ చేయగలుగుతామని నా అభిప్రాయం. మేము చేతిని ఇవ్వాలని కోరుకుంటూ అలాగే మా సునందని డైరీ నుంచి డైలీ 500 ప్యాకెట్లు బటర్ మిల్క్, అట్లాగే ఇవాళ అన్న ఫౌండేషన్ కూడా అనాథ ఆశ్రమానికి వచ్చి ఇవాళ 300 ప్యాకెట్లు ఇక్కడ ఇవ్వడం జరిగింది. అట్లాగే 14 వరకు కూడా మేము బటర్ మిల్క్ ఇవ్వడానికి ముందుకు వచ్చాము. పోలీస్ డిపార్ట్మెంట్కి, అలాగే డ్యూటీలో ఉన్నటువంటి డాక్టర్లకి, అనాథాశ్రమాలకు కూడా బటర్ మిల్క్ సప్లై చేస్తాం మా సునందిని డైరీ తరఫున. సునందిని డైరీ చైర్మన్ గారు, జీవేర్ గారు చెప్పిన ప్రకారం చేయడానికి మేము ముందుకు వచ్చాము. 14 వరకు ఈ డైలీ బటర్ మిల్క్ సప్లై చేస్తాం, ఇవ్వటం జరుగుతుంది. అలాగే వేరే రకం కూడా మేము భోజనాలుగా ఎగోటి ఇవ్వడానికి మేము ముందుకు వస్తున్నాం. ఇంటికి రాకుండా ఇంటికి పరిమితం అయ్యి ఈ లాక్డౌన్లో మనం కూడా గవర్నమెంట్కి సహకరించినట్టు అవుతుంది. ఇది కంపల్సరీగా మనం ఈ పని చేయగలిగితే 100% దీన్ని మనం అరికట్టగలుగుతాము.